నమస్తే, వెల్కమ్ టు మీ జనతా టీవీ. నేను రషీద్. వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రతి గింజ కొనాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ ఇంద్రా పార్క్ దగ్గర తీసుకున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మహాదర్ ధర్నా కార్యక్రమానికి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున రైతులకు మద్దతుగా సంఘీభవ ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నల్ల చట్టాలు ఇలా రైతు అనేటువంటి దేశానికి వెన్నుముక రైతును కూడా కించపరుస్తూ ఇలా నల్ల చట్టాలను తెస్తూ రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడలేదు. ఇలా బీజేపీ పట్టం నల్ల చట్టాలు తెచ్చి ఇలా కేంద్రం నుంచి ఇలా రైతులను మరొకసారి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగా ఇలా రైతుల కోసం అనేక ప్రాజెక్టులు కట్టి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించి రైతు బీమా కార్యక్రమాన్ని అనేక గొప్ప కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఇలా టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇలా రైతులంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వైపున ఉన్నారు. ఇలా కేవలం ఇలా బీజేపీ పార్టీ ఇలా గల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఒడ్ల కొనుగోలు కేంద్రానికి కాడికి పోయి వాళ్ళు అనేక విధాలుగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇలా బండి సంజయ్ను ఇలా నువ్వు ఒక బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షునిగా ఇలా కొనసాగుతున్నావు తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇలా కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీని అధికార పార్టీ ఇలా పంజాబ్లో ఓట్లు కొంటుంది, ఇలా తెలంగాణ ఓట్లు ఎందుకు కొనడని చెప్పి కూడా మేము విద్యార్థులుగా మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఇలా నల్ల చట్టాలను తెచ్చి ఇలా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కార్పొరేటీకరణ చేస్తుంది. ఇలా నల్ల చట్టాలను తీసుకొచ్చి ఇలా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇలా ఈ బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇలా మిమ్మల్ని ఎక్కడ పోయినా కూడా ఈ రైతులు కూడా వెంబడించి కొట్టడం ఖాయం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి నల్లగొండ సూర్యాపేట జిల్లాలో చూసినట్టయితే ఇలా ఎక్కడ పోయినా ఇలా జాతీయ పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పుకున్నటువంటి బండి సంజయ్ని తిరిగనిచ్చే ప్రయత్నం పరిస్థితి కూడా లేదు. కాబట్టి బండి సంజయ్ గారికి మేము కూడా ఇలా విద్యార్థులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నిన్ను మేము ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము, అదేవిధంగా రైతుల పట్ల కూడా మేము రైతులకు పూర్తిగా అనుకూలంగా ఉండి మేము రైతుల గురించి కూడా కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కేంద్రం వైపు కూడా ధర్నా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా మీరు నల్ల చట్టాలను తీసుకొచ్చి మరోమారు కూడా ఇలా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఖబర్దార్ మీకు మోడీ గారికి బండి సంజయ్ గారికి మేము కూడా మీ విద్యార్థుల తరఫున హెచ్చరికలు చేస్తున్నాం. ఎందుకంటే ఇలా మీ పార్టీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మీ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులే మీ చట్టాలను నమ్మే పరిస్థితి లేక వాళ్ళే రాజీనామా చేశారు అంటే మీ పార్టీ పరిస్థితి ఏందో మీ ప్రభుత్వం పరిస్థితి ఏందో మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. నేను పాషం యాదగిరి జర్నలిస్ట్గా వీక్షకులతో విజ్ఞప్తి చేస్తున్నాను. జనతా తెలుగు టీవీ అది జనానికి సంబంధించింది, జనం నుంచి పుట్టుకొచ్చింది, జనమే జర్నలిస్టుగా పుట్టుకొచ్చింది. ప్రజలను సాధికారణం చేయాలంటే జనతా తెలుగు టీవీని ఆదరించండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కప్పర్ ప్రసాదరావు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. జనతా టీవీ ప్రజల కోసం వస్తుంది, ప్రజల సమస్యల్ని వెలికితీసి ప్రభుత్వం పైన పోరాడేందుకు ఒక ఆయుధంగా మీ ముందుకు వస్తుంది. కాబట్టి జనతా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, జనతా టీవీని ఆదరించండి. జనతా తెలుగు టీవీ పేరులోనే జనతా అనే పేరు, అది మనందరి ఛానల్. మన వార్తలు ఉంటాయి అందులో, మన గురించి తాపత్రయపడే ఛానల్. అందుకని జనతా మీ జనతా సబ్స్క్రైబ్ చేసి దానికి చూసి మీరు దానికి మరింత వ్యాప్తి చేయాలని అందరినీ సందర్భంగా కోరుతూ. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్. ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్ భువనగిరి. డాక్టర్ పి రిత్విక్ ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, స్పోర్ట్స్ ఇంజురీస్, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.